వెల్కమ్ టు టీవీ ఇది చిత్రమైన పరిస్థితి సీఎం జగన్ ను ఆయన తండ్రికి అత్యంత ప్రియమైన నేతలు నిత్యం వారి స్మరణతోనే నిద్రలేచే నేతలు ఇప్పుడు ఒక్క విషయంలో చాలా మౌనంగా ఉన్నారు నిజానికి జగన్ ను కానీ వైఎస్ ను కానీ ప్రతిపక్షాలు విమర్శలు చేసిన పదాలతో దూషించిన ఫైర్ బ్రాండ్ నేతలు వెంటనే రియాక్ట్ అవుతారు లైన్ లోకి వచ్చేసి మరింత ఘాటు వ్యాఖ్యలు చేస్తారు ఇది ఇప్పటి వరకు అందరికీ తెలిసిన విషయం కానీ ఇప్పుడు విషయం మారకపోయినా నాయకులు మారారు ఇటు వైసీపీ నాయకులు అటు విమర్శలు చేసే నాయకులు కూడా మారిపోయారు దీంతో రాజకీయం చిత్రంగా అనిపిస్తోంది ఏపీ విషయాన్ని పక్కన పెడితే పొరుగు రాష్ట్రం తెలంగాణ నుంచి వైసీపీపై దాడి ఇటీవల కాలంలో పెరిగిపోయింది నీళ్ల విషయంలో తెలంగాణ అధికార పార్టీ మంత్రులు నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు మరీ ముఖ్యంగా ఏపీ సీఎం జగన్ను సన్నిహితుడిగా ఉన్నాడనే ప్రచారంలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తీవ్ర వ్యాఖ్యలే చేస్తున్నారు ఇక ఇంకో మంత్రి కూడా ఏపీలో ఉమ్మడి పాలనతో వైఎస్ తెలంగాణ గొంతు నొక్కారని వ్యాఖ్యానించారు ఇవన్నీ ఎప్పుడో కాదు ఇప్పుడు తాజాగా రెండు మూడు రోజుల కిందట చేసిన వ్యాఖ్యలే అయితే వీటిపై ఏపీ వైసీపీ నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడం గమనార్హం సీఎంను ఆరాధించేవారు కానీ వయసును ను దేవుడిగా కొల్చే నేతలు కానీ ఎవరు స్పందించకపోవడం విశేషం ఎవరో ఒకరిద్దరూ మంత్రంగా మాట్లాడడం తప్ప చంద్రబాబు టీడీపీకి ఇచ్చే రేంజ్ లో అయితే కౌంటర్లు లేవు ఏపీలో అయితే చంద్రబాబు కానీ టీడీపీ నేతలు కానీ ఇవే వ్యాఖ్యలు చేస్తే దుమారం రేపే నేతలు తెలంగాణ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఇప్పుడు ఇదే ప్రశ్న అయితే జగన్ వ్యాపారాలు మేజర్గా హైదరాబాద్ లో ఉండడం కూడా దీనికి కారణంగా చెబుతున్నారు పరిశీలకులు ఆ మాటకు వస్తే ఏపీలో అందరూ వైసీపీ నేతలకు హైదరాబాద్ లో వ్యాపారాలున్నాయన్న భయాలు వాళ్లకు ఏదేమైనా ప్రస్తుతం వైసీపీ నేతల మౌనం అనేక సందేహాలకు దారితీస్తోంది